లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీలో శనివారం నాడు ఆనంద్ విహార్లో ఒక్కసారిగా వేలాది మంది వలస కూలీలు రోడ్లపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వారు తమ తమ సొంత ఊర్లకు చేరుతున్నారు. అందులో కొంతమంది బరేలికి చెందినవారు. అక్కడికి చేరుకోగానే అక్కడి అధికారులు వారందరినీ రోడ్డుపైనే గుంపులుగా కూర్చోబెట్టి సోడియం హైపోకెమికల్తో స్ప్రే చేసి డిసిన్ఫెక్షన్ ప్రక్రియను చేపట్టారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ఫ్లైట్ దిగొచ్చిన వారిపైన కూడా ఇలాగే స్ప్రే చేస్తారా? లేదు, ఎందుకంటే వీరు పేద ప్రజలు కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తారా అని ఇంకొందరు అధికారులపై మండిపడుతున్నారు. ఈ కెమికల్ స్ప్రే చేయడం వల్ల కళ్ళు దురదలు వచ్చే అవకాశం ఉంది. సోడియం హైపోక్లోరైడ్ కెమికల్ని నీటిలో డైల్యూట్ చేసి మన దగ్గర కూడా పబ్లిక్ ప్లేసెస్, రోడ్లను, కూడలను డిసిన్ఫెక్షన్ చేశారు. ఇక బరేలీ ఘటనపై స్పందిస్తూ కేంద్ర హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఇది అత్యుత్సాహంతో తెలివి తక్కువ అధికారి చేసిన పని, మేము అతనిపై చర్యలు తీసుకున్నాము అని తెలిపారు. पीछे घूम जा आगे बंद कर लो जोर से पीछे घूम जा आगे बंद कर लो इसका पूरा सर मुंह से होता है आगे बंद कर लो पीछे घूम जाओ ఇక 4 రోజుల కిందట ఇలాంటి పనే కానీ కొంచెం తెలివితో చేశారు కేరళ పోలీసులు. వీళ్ళు కూడా మనుషులపై డిసిన్ఫెక్షన్ స్ప్రే చేశారు, కానీ ఒక్కొక్కరిని నిల్చోబెట్టి తలకు కాకుండా మిగతా శరీరంపై స్ప్రే చేశారు. ఇక్కడ కూడా స్ప్రే చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. మొత్తానికి అధికారులకు కరోనా చుక్కలు చూపిస్తున్నది. మరి నోటీసు వాంగిట్టు పోవటం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.